ఇద్దరు కొట్టుకుంటున్నారు రోడ్డు మీద. ఈ మూర్ఖుడు అక్కడ పోయి 3 గంటల సేపు ఉంటాడు. వాడు ఎందుకు కొట్టుకుంటున్నారు? విజ్ఞత లేదు, మూర్ఖత ఉంది. వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళకే వదిలిపెట్టేసి మన పని మనం చూసుకోవడము. వాళ్ళు వచ్చి మనల్ని అడిగితే మనకి కెపాసిటీ ఉంటే, క్షమత ఉంటే వాళ్ళకి సహాయం చేయడం అది వేరే మాట. కానీ మనం పోయి పనికి మాలిన కబుర్లు విండము, పనికి మాలిన చేష్టలు చేయడము, అది మూర్ఖత యొక్క లక్షణం. మూర్ఖులు, అవిజ్ఞులు వాళ్ళు ముందుకు పోలేరు, చతికిలబడుతూ ఉంటారు. కనుక మన సమయాన్ని వృధా చేయకూడదు. ఎప్పుడు కూడా సమయాన్ని ఉపయోగించు. రోజుకి 24 గంటలు ఉన్నాయి, ఉపయోగించుకుంటున్నామా? పక్క వాళ్ళ విషయాలు పట్టించుకుంటున్నామా? పండితుల మాటలు పట్టించుకునేవాడే పండితుడు, అవివేకుల మాటలు పట్టించుకునేవాడు అవివేకి, మూర్ఖుల మాటలు పట్టించుకునేవాడు మూర్ఖుడు, జ్ఞానుల మాటలు పట్టించుకునేవాడు జ్ఞాని, విజ్ఞానుల మాటలు పట్టించుకునేవాడు విజ్ఞాని, ప్రజ్ఞానుల మాటలు పట్టించుకునేవాడు ప్రజ్ఞాని. మనం ఎవరిని పట్టించుకుంటున్నాం? అంత వివేకం. మై డియర్ ఫ్రెండ్స్, త్రికరణ శుద్ధి ఉంటే అందులోంచి వివేకం ఉదయించి ఒక తపో సంకల్పము వచ్చి ఆ తపస్సు ద్వారా మనం తపోమూర్తులమైనప్పుడు అందులోంచి తపో ఫలమూర్తులమవుతాం. తపస్సు అంటే సీరియస్నెస్. ప్రతి మనిషికి సీరియస్నెస్ ఉండాలి, అర్థము పట్ల, కామము పట్ల, ధర్మము పట్ల, మోక్షము పట్ల. ప్రతిరోజు ఆటల పట్ల, పాటల పట్ల, పనుల పట్ల, చదువుల పట్ల, ధ్యానాల పట్ల మనకి ఎప్పుడు సీరియస్నెస్ ఉండాలి. అప్పుడు విజ్ఞాత్మ అవుతాం.